పోలీస్ అమరవీర దినోత్సవం సందర్భంగా నేడు నిజాంపేట పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట రామన్పేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామన్పేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను సంస్మరించుకుంటూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, మండల స్థాయి యువకులు, నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ ప్రతాప్, లక్ష్మి, గ్రామ సర్పంచ్ అనూష, లక్ష్మీ నరసింహులు, గేమింగ్ సూపర్ సర్పంచ్ కొమ్మాట బాబు, రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ రామన్పేట రాజశేఖర్ రెడ్డి, లయన్స్ క్లబ్ యాదగిరి, దోమకొండ శ్రీనివాస్, మన్నె గోపాల్, గ్రామస్తులు, పప్పుల కృష్ణారెడ్డి, నజీరుద్దీన్, మౌపురం రాజు, లింగం గౌడ్, తీగల శ్రీనివాస్ గౌడ్, జీపీ స్వామి, సిద్ధరామరెడ్డి, లక్ష్మణ్, ఆముదరాజు, ఆయా గ్రామాల యువకులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజాంపేటలో మండల స్థాయికి సంబంధించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పోలీసు అమరవీరులను సంస్కరించుకునేందుకు ఆ రోజును పురస్కరించుకొని, అక్టోబర్ 21 పురస్కరించుకొని ఈరోజు నిజాంపేట పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులే కాకుండా పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ కూడా హాజరయ్యి వాళ్ళు ఎంత ఉత్సాహంతో బ్లడ్ను డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాదాపు ఇప్పటి వరకు 50 మంది వరకు ఇచ్చినారు, ఇంకా కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.